ఇక కృష్ణా జిల్లా మైలవరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నందివాడ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు దేవినేని ఉమా. ఆయనపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దేవినేని ఉమా హత్యాయత్నానికి పాల్పడ్డారంటున్నారు పోలీసులు. దేవినేనితో పాటు మరో 18 మందిపై కేసులు పెట్టారు. తనపై దాడి చేసిన వారి మీద కూడా కేసులు పెట్టాలంటున్నారు దేవినేని. రాత్రి 6 గంటల పాటు కారులోనే కూర్చున్న ఉమను అద్దాలు పగలగొట్టి బయటకు తీసుకొచ్చారు పోలీసులు. నందివాడ పరిసరాల్లో పోలీస్ ఆంక్షలు విధించారు. ఆధార్ కార్డున్న స్థానికుల్ని మాత్రమే నందివాడలోకి అనుమతిస్తున్నారు. కృష్ణా జిల్లాలో పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ నేత దేవినేని ఉమపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జోగి రమేష్. మట్టిని ఇసుకను దోచుకున్న వ్యక్తి దేవినేని అని మండిపడ్డారు. మైనింగ్ మాఫియా అంటూ దేవినేని కొత్త డ్రామాకు తెరలేపాడని, అక్కడ ఏం జరగలేదని స్థానికులు చెప్తున్నా ఏదో జరిగిందంటూ సీన్ క్రియేట్ చేశాడని అన్నారు. ఎస్సీ ఎస్టీలను తిడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. దేవినేని ఉమకు తగిన శాస్తి జరగాల్సిందేనని అన్నారు. నిన్నొక కొత్త డ్రామాకి తెరతీశాడు దేవినేని సొల్లు ఉమ. ఈ ఉమ ప్రతిరోజు కూడా కుక్కలు మరిగినట్టుగా, వీధి కుక్కలు మరిగినట్టుగా బావోని మురుగుతూ ఉంటాడు. ఓ పక్కన అక్కడ నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉంటే, కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ ఈ సొల్లు ఉమ మురుగుతూ ఉంటాడు. నిన్న అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పేసి పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అంటే ఇవ్వని 2 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాడు సొల్లు మాటలు. 2 సంవత్సరాల నుంచి అక్రమ మైనింగ్ అంటా ఉన్నాడు. అసలు గనులు, ఇసుక, ఆఖరికి బూడిద, మట్టి మొత్తం దోచుకుతుంది మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమ. దోచుకున్నాడు కాబట్టే ఈరోజు నియోజకవర్గంలో అడుగు పెడతా ఉంటే ప్రజలు ఎమ్మడ పడతా ఉన్నారు. ప్రజలు చేదరించుకొని నువ్వేంట్రా బాబు మా నియోజకవర్గానికి వచ్చేది, నువ్వు పో మా గ్రామాలకు వద్దని చెప్పి చెప్తా ఉంటే, నిన్న మరలా ఒక కొత్త డ్రామా కొన్ని పెయిడ్ మీడియా ఛానల్స్ అని పెట్టుకుని ఎవడైనా దాడి చేస్తే కారులో కూర్చొని దర్జాగా ఇంటర్వ్యూలు ఇస్తారండి. కారు అద్దాలు పగలు కొట్టుకుంటాడు, కారులో కూర్చుంటాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, నా మీద ఏదో దాడి జరిగిపోయింది. ఏం దాడి జరిగిందా? ఎస్టీల్ని ఎస్టీల్ని బీసీల్ని తిరిగి ఊరుకుంటారా? అక్కడికి వెళ్ళావు, ఏం మాట్లాడావు? అక్కడ ఏమీ జరగలేదని చెప్పేసి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, గ్రామస్తులు అందరూ చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే జరిగింది జరిగిందని చెప్పేసి ఆ ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద దాడులు చేసి ఊరుకుంటారా? తప్పనిసరిగా ఈ దేవినేని